మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు కొల్చారం మండలం నుంచి భారీగా టీఆర్ఎస్ పార్టీ నేతలు తరలి వెళ్లారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి పిలుపు మేరకు పార్టీ అధ్యక్షుడు రాంపల్లి గౌరీశంకర్, యువత విభాగం నేత కోనాపూర్ సంతోష్ రావుల ఆధ్వర్యంలో తరలి వెళ్లారు. మునుగోడులోని ఎనగండ్ల తాండాతో పాటు వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కలిసి కొల్చారం మండల నేతలు ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రచారానికి జనం అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. భారీ మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ గెలుపు ఖాయమని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి దశ దిశ నిర్దేశించే వ్యక్తి కేసీఆర్ అని, కేసీఆర్ ప్రధాని కావటం ఖాయమన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ ను గెలిపిస్తే మునుగోడు మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రచారంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి గిరిజన మహిళలతో నృత్యం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎమ్మెల్యే మదన్ రెడ్డి వెంట శ్రీధర్ గుప్తా, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, పైతర ఎంపీటీసీ ఆరుట్ల ఎల్లయ్య, తుక్కాపూర్ ఆంజనేయులు, భానుప్రకాశ్ ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించినట్టయితే ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఒక అండగా ఒక ధైర్యం వస్తుంది, ఆత్మస్థైర్యం వస్తుంది, ఇంకెన్ని కార్యక్రమాలు చేయాలనేది కూడా వస్తుంది. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మరి ఎన్నో కార్యక్రమాలు చేసి ఎన్నో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కూడా ఎన్నో నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ కూడా చాలా వరకు కూడా నీళ్ళు రావడం జరిగినది. చాలా వరకు కూడా ఇవాళ మీరు బాగా ఆలోచన చేయాలి, ఒకటే ఆలోచన చేయాలి. ఇవాళ ఎన్నికలలో వస్తుంటారు, చెప్తుంటారు, పోతుంటారు, ఇవాళ మన ముఖ్యమంత్రి గారిని బలహీనపరచాలి అనేది కూడా మొత్తం యావత్ భారతదేశం ఆలోచిస్తూ చేస్తుంది. మీ పార్టీ చిన్న పార్టీ, మమ్మల్ని ఏం చేయగలుగుతారంటే మొన్ననే బీఆర్ఎస్ అండ్ పార్టీ నేషనల్ పార్టీగా కూడా మన అందరి అండదండలతోటి స్థాపించి ఇవాళ బీఆర్ఎస్ పార్టీని కూడా పెట్టడం జరిగింది. యావత్ భారతదేశంలో కూడా మన కేసీఆర్ రేపు భవిష్యత్తులో మరి కేసీఆర్ కాబోయే మరి ప్రధానమంత్రి కూడా అవుతాడనేది కూడా మీకు మనవి చేస్తున్నా. ఇవన్నీ మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇన్ని మంచి కార్యక్రమాలు అక్కడ లేవు, రోడ్లు లేవు. మనం 50 సంవత్సరాల కింద ఎట్లున్నామో ఆ విధంగా ఇవాళ బీజేపీ ప్రాంతాలన్నీ అట్లున్నాయనేది మీకు మనవి చేస్తున్నా. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు 24 గంటలు నా రైతాంగం కానీ, మా ఆడపిల్లలు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ అందరు మంచిగా ఉండాలి. కళ్యాణ లక్ష్మి మంచిగా వస్తున్నదా, మేము ఎప్పుడన్నా పోతే అడుగుతుంటాడు. పెన్షన్లు వస్తున్నాయా మీ దగ్గర, ఎక్కడ నాయితే చెప్పండి, నేను ఇమ్మీడియట్గా చెప్పి ఇప్పిస్తా అనేది కూడా చెప్పడం జరుగుతున్నది. ఇవన్నీ మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి.